పౌరుషము అసలు గుజరాత్ పెత్తనం అన్న పదం వాడారు. రైట్ సార్, ఇక ఫైనల్గా కేజ్రీవాల్ను ఎన్నికలకు ముందే ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది సార్. సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించింది. సో కేజ్రీవాల్ అరెస్ట్ సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టు భావించాలా? అంటే ఏదైనా నేరారోపణ ఎదుర్కొంటున్న నాయకుల్ని ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకూడదా అంటే అంటే సుప్రీంకోర్టు తీర్పు కాదు. ఇది చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఏమిటంటే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు జడ్జిలు కొన్ని వ్యాఖ్యలు చేయొచ్చు. వ్యాఖ్య వేరు, తీర్పు వేరు. ఆ తీర్పులో వ్యాఖ్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే కోర్టులో న్యాయమూర్తులు అంటే ఇరు పక్షాల లాయర్లను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. ఇటు అటు అడుగుతారు, ఒక్కవైపు అడగరు. అందులో కొన్ని ప్రశ్నలు మీడియాలో వచ్చేవరకు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఒపీనియన్ లాగా ఫీల్ అవుతారు. నాకు అర్థమయ్యే వరకు సుప్రీంకోర్టు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేదు. సుప్రీంకోర్టు ప్రభుత్వ లాయర్ని అడిగి మీరు సమాధానం చెప్పండి అని అడిగింది. అందువల్ల దాన్ని బట్టి మనము కోర్టు అభిప్రాయంగా కంక్లూజన్గా చెప్పలేము. బట్ సుప్రీంకోర్టు ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకూడదని ఎక్కడ గైడ్లైన్స్ అయితే ఇవ్వలేదు. ఎన్నికల ముందు నేరస్తులను అరెస్ట్ చేయకూడదా అంటే సినిమా షూటింగ్లు ఉన్నాయి కదా అని నేరం చేసిన యాక్టర్లను అరెస్ట్ చేయకుండా ఉంచుతారా? అందువల్ల నేరము నేరమే, వాళ్ళకి ఎలక్షన్ ఉన్నా ఏదున్నా. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈ వాదనే చెప్తుంది, నేరం నేరమే, ఎన్నికలు ఉన్నాయి కనుక వాళ్ళ ప్రచారం కోసం మేము వదిలేయాలా అంటే అది కరెక్టే. కానీ అదే సమయంలో పొలిటికల్ రైట్స్ సంగతి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా హైకోర్టు ఈ మాట చెప్పింది, ఒక పార్టీకి అధ్యక్షుడైన ఒక ఆయనను అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఎన్నికల్లో గెలిపించే అవకాశాన్ని దెబ్బతీస్తున్నారు కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మన బేసిక్ స్ట్రక్చర్లో భాగం. సో ఒక ఫెయిర్ ఎలక్షన్ ఆపర్చునిటీ అనేది అన్ని పార్టీలకు రావాలి. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ ద స్టార్ క్యాంపెయిన్ ఆఫ్ రామ్. ఆయన జైల్లో పెట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి గెలిచే అవకాశాలు లేకుండా చేయాలన్నది కదా ఇలా నడుస్తున్నది. దా పొలిటికల్ రైట్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ సంగతి ఏంటి? పొలిటికల్ రైట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ కాల్ ఆప్ నేషనల్ కన్వీనర్ కాల్ అరవింద్ కేజ్రీవాల్ సంగతి ఏంటి? అందువల్ల నేరస్తుడిని ఎన్నికల ముందు అరెస్ట్ చేయకూడదని ఎవరు అంటలేరు. కానీ ఒక జాతీయ పార్టీ కన్వీనర్ను అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఫెయిర్ ఎలక్షన్ ఛాన్స్ లేకుండా చేశాం. పోనీ ఈ నేరస్తుల్ని ఎంతమంది నిజంగా నేరస్తులు రుజువవుతారు? ఇప్పుడు నేరస్తులు కాదు కదా, నిందితులే కదా. కేజ్రీవాల్ పైన ఏ నేరము ప్రూవ్ కాలే, యాజ్ ఆఫ్ టుడే నిందితుడు. నిందితుడుగా ఉన్న దశలోనే అతని రాజకీయ హక్కుల్ని అణచివేస్తే, అతని పార్టీ రాజకీయ హక్కులను అణచివేస్తే, రేపైన నిర్దోషులు బయటకు వచ్చినప్పుడు ఈ హక్కులు మళ్ళీ ఇవ్వగలరా? సో కెన్ యూ బ్రింగ్ బ్యాక్ 2024 ఎలక్షన్స్? సాధ్యం కాదు కదా. సో ఇది అన్యాయం కదా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్, అందరికీ తెలుసు మనకు కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్ ఉంది. పోనీ ఈ ఢిల్లీ మద్యం కేసు ఈ ఎన్నికల సమయంలో వచ్చిన కేసు కాదు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్ని రోజుల కింద అరెస్ట్ అయ్యాడు? చాలా రోజులు అయిపోయాడు కదా. మరి ఇప్పటి ఎన్నికల వరకు ఆగి సరిగ్గా ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేయకపోతే ఏమైనా సాక్ష్యాలు తలకిందులు అవుతాయా? అయ్యేది ఉంటే ఈయన 1 ఇయర్ నుంచి ఎందుకు చేయకపోయేవాడు? సో మనీష్ సిసోడియా అరెస్టే 1 ఇయర్ దారిపోయింది. మరి కేజ్రీవాల్ను ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారు, క్లియర్గా అర్థమవుతుంది కదా. అందువల్ల ఇది ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన దానికన్నా ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధానిలోను, గుజరాత్లోను, పంజాబ్ ఇలా చాలా రాష్ట్రాల్లోను బీజేపీని ఛాలెంజ్ చేస్తుంది కనుక ఆ పార్టీకి ఫెయిర్ ఎలక్షన్ ఆపర్చునిటీ లేకుండా చేయాలి అనే ఆలోచన ఇందులో కనబడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూస్తే ఆ ప్రశ్న సుప్రీంకోర్టు ప్రశ్న రూపంలో వచ్చింది. మరి దానికి కేంద్ర సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ